నమస్కారం, స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలోని రాజీవ్ గాంధీ బీచ్లో గల గౌతమి గోదావరిలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పి ఠాకూర్ కుటుంబ సభ్యులు పర్యటించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలోని రాజీవ్ గాంధీ బీచ్లో గల గౌతమి గోదావరిలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పి ఠాకూర్ కుటుంబ సభ్యులు పర్యటించారు. పర్యటనలో భాగంగా డీజీపీ ఆర్పి ఠాకూర్ తాళ్లరేవు మండలం గాడిమొగలోని చమురు సంస్థను సందర్శించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు యానాం వచ్చారు. స్థానిక రాజీవ్ గాంధీ బీచ్లోని సీగల్స్ బోట్ హౌస్ వద్ద వారికి యానాం అధికారులు స్వాగతం పలికారు. అనంతరం బోటులో యానాం గౌతమి గోదావరిలో విహరించారు. అనంతరం పలు పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. వీరి వెంట యానాం ఎస్పీ రచనా సింగ్, జిల్లా పోలీస్ అధికారులు ఉన్నారు. తాళ్లరేవు మండలం కోరంగి మడ అడవుల్ని వీకెండ్ ఆదివారం కావడంతో సందర్శకులతో కిటకిటలాడింది. ప్రపంచ ప్రత్యేక చెందిన చిట్టడి నేలలలో ఏర్పడే మడ అడవులు పర్యటకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామ పరిధిలో చల్లంగి సమీపంలో సముద్రం తీరం వెంబడి కొన్ని వందల కిలోమీటర్ల మేరకు వ్యాపించి ఉన్నాయి. అయితే ప్రస్తుతం టూరిజం ప్రాజెక్ట్ తోడు కావడంతో అడవుల్ని సందర్శించడానికి వచ్చిన పర్యాటకులకు సేద తీరేందుకు అనేక సౌకర్యాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మడ అడవుల్ని వీక్షించడానికి దేశ విదేశాల నుంచి తరలివస్తున్నారు. అయితే వేసవి ఎండలు మండుతూ ఉండడంతో అడవులకి వస్తున్న పర్యాటకులకు చల్లని త్రాగునీరు ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నందు ఆదివారం ఇంటర్నేషనల్ నర్స్ డే సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది నర్స్ డే ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీడీ డాక్టర్ కాశీ సత్యనారాయణ, నర్సింగ్ సూపరింటెండెంట్ జానకి పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నందు ఆదివారం ఇంటర్నేషనల్ నర్స్ డే సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది నర్స్ డే ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీడీ డాక్టర్ కాశీ సత్యనారాయణ, నర్సింగ్ సూపరింటెండెంట్ జానకి పాల్గొన్నారు. Great affection above all the patients. International Nurses Day, we wish congratulations to all. Now I request Nursing Superintendent Garu. Lady sir, to come and honor our knight and girl. Big round, claps. Now I request DD sir to come and light the candle. With due respect, for the dignity, and rights of the people, I serve. I will all the time.
respect, respect to my care, and I will make no distinction, distinction of caste, creed, or race in the performance of my duties. I will strive in the practice of my profession to promote health prevent illness elevate sufferings and restore health of the people I serve I will hold తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలోని కొత్త కోరంగి దిండి సమీపంలో సుమారు 30 మంది దళితులకు ప్రభుత్వం అసైన్డ్ భూమి హెక్టార్ చొప్పున పట్టాల్ని ఇచ్చారు. వాటిని సెలవరాజుకు లీజ్కి ఇవ్వడం జరిగింది. అయితే కొంతకాలం తర్వాత ప్రభుత్వం లీజులు రద్దు చేసి ఎవరి భూముల్ని వారికి అప్పగించింది. లీజుదారులు కోర్టును ఆశ్రయించారు. దీనితో ఆ భూమిలోకి ఎవరు వెళ్లరాదని ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో సెలవరాజు మరో వ్యక్తికి లీజ్కి ఇచ్చి చెరువులు తవ్విస్తూ ఉండగా లబ్ధిదారులు అడ్డుకున్నారు. తాళ్లరేవు మండలంలో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న చెరువుల్ని పరిశీలించిన ఎంఆర్ఓ విమలకుమారి ఇరు వర్గాల్ని సముదాయించి తవ్వకాలు జరుగుతున్న మిషన్లను నిలిపివేయాలని, కోర్టు ఎవరి పక్షంకు ఇస్తే వారికి వర్తిస్తుందని, అప్పటి వరకు ఏ విధమైన పనులు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల వెంట పల్లి రమణ, బాలరాజు, పోతురాజు, ఆనందరావులు పాల్గొన్నారు. అసైన్మెంట్ భూమి ప్రభుత్వం కేటాయించిందండి. అది మా పూర్వీకులకి తెలియక సెలవరాజు అనే వ్యక్తికి లీజుకి ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రభుత్వం వారు అప్పుడు ఈ లీజుకి అసైన్మెంట్ భూములు లీజుకి ఇవ్వడం కానీ అమ్మటం కానీ కరెక్ట్ కాదని చెప్పేసి మళ్ళా సేమ్ లబ్ధిదారుకే అందజేయాలనేసి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉండగా కేటాయించడంతో మేము రిజిస్ట్రేషన్ చేయించుకుని కొనుక్కున్నామని చెప్పేసి మా మీద కేసు ఎత్తడం జరిగింది. అది హైకోర్టు కేసు ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి లబ్ధిదారికి అప్పచెప్పండి అనేసి కేసు వేస్తే మళ్ళీ ఇదే సెలవరాజు స్వామి మాకు అమ్మేస్తారు కాబట్టి మాకే ఉండాలని చెప్పేసి తిరిగి మళ్ళీ ప్రభుత్వం మీద కేసు ఎత్తడం జరిగింది. దానికి ఇప్పుడు హైకోర్టులో ఉన్నదే అది మళ్ళీ మేము కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసాం. మాది మా భూమి మాకు అప్పచెప్పండి అనేసి కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయగా కలెక్టర్ గారు ఎంక్వైరీకి పెట్టారు. అప్పుడు అదే ఆర్య గారు ఎంఆర్ ఆఫీస్ నుంచి వచ్చి ఎంక్వైరీ చేసుకుని ఇది మరి ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి మీరు వెళ్ళని కుదరదో వాళ్ళు రాగడానికి కుదరదు అని చెప్పేసి కోర్టులో తేలిన తర్వాత మీకు అప్పచెప్పడం జరుగుతుంది. అప్పటి వరకు మీరు ఎవరో సైట్లో రావడం కుదరదు అనేసి వాళ్ళు చెప్పారు. దాన్ని మేము వాళ్ళు మాట తీసుకుని స్తబ్దతగా ఉండటంతో ఈరోజు ముమ్మడి వర్గం సంబంధించిన కోతుగూరు నుంచి గ్రామస్తుడు శ్రీనివాసరాజు గారు అనే వ్యక్తి ఇవాళ దౌర్జన్యంగా 4 ప్రొక్లైన్లతో ఈ చెరువులు మళ్ళీ తవ్వకం మొదలుపెట్టారు. దాన్ని మరి లబ్ధిదారులుగా మాకు అన్యాయం జరుగుతుందనేసి మేము వెళ్ళే సమయానికి మరి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు కూడా వచ్చి మరి ఇది ఆఫ్ చేయండి లేదంటే సీ చేయవలసి వస్తుందని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళారట. ఇప్పుడు అదే రకంగా మరి మేము లబ్ధిదారులకు సంబంధించి వారసులుగా మేము ఉన్నాం కాబట్టి మాకు ఒక్కొక్కరికి హెక్టార్ చెప్పుని అప్పుడు ప్రభుత్వం కేటాయించింది. మా భూములు మాకు స్వాధీనం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని వారిని కోరుతున్నాం. యానాం నియోజకవర్గంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడా పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఎస్పీ రచనా సింగ్ నేతృత్వంలో ఈ వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. యానాం నియోజకవర్గంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడా పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఎస్పీ రచనా సింగ్ నేతృత్వంలో ఈ వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో డాక్టర్ వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం పోలీస్ సిబ్బందికి షటిల్ పోటీల్ని నిర్వహించారు. ఈ పోటీలలో ఎస్పీ రచనా సింగ్, సిఐ భక్తవత్సలంతో పాటు పోలీస్ శాఖలో ఉన్న పలువురు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలు వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్లు పాల్గొన్నారు.
ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.